ఈవీఎంల మీద వేసిన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది, కొన్ని అన్నిటి కొట్టేశారని నిన్ననే చెప్పుకున్నాం. అదే సందర్భంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. పోలింగ్ బూత్ల ఆక్రమణ, దొంగ ఓట్లు వేయడం వంటి అక్రమాలను ఈ యంత్రాలతో అడ్డుకోవచ్చని, ఇది పూర్తిగా భద్రతతో కూడినవని తేల్చి చెప్పింది. నేను మొన్నటి నుంచి చెప్తోంది ఇదే. ఈవీఎంలతో ఈవీఎంలో అవకతవకలు జరిగినట్టు ఇప్పటిదాకా ఎక్కడా నిర్ధారణ కాలేదని పేర్కొంది. ఈవీఎంలపై అనుమానాలు నిరాధారమని తేల్చి చెప్పింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ స్లిప్పుల్ని సరిపోల్చడం, క్రాస్ వెరిఫికేషన్ కుదరదని వెల్లడించింది. ఈవీఎంలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ స్లిప్పుల్ని క్రాస్ వెరిఫికేషన్ చేయాలని, వీవీప్యాట్ స్లిప్పులు బ్యాలెట్ బాక్స్లో వేయాలని, ఎన్నికల్లో మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానం తీసుకురావాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్ల మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఒకే అభిప్రాయంతో 2 తీర్పులు వెలువరించింది. ఈవీఎంలపై వస్తున్న అపోహలు అనుమానాలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి వాటన్నింటినీ ధర్మాసనం నివృత్తి చేసుకుంది, అనంతరమే తీర్పిస్తున్నట్టు స్పష్టం చేసింది, అన్ని పిటిషన్లు కొట్టేస్తున్నట్టు చెప్పింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా తన తీర్పును వెలువరిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్లను సీల్ చేసి కంటైనర్లో భద్రపరిచి ఈవీఎంలతో పాటు స్ట్రాంగ్ రూమ్లో కనీసం 45 రోజుల పాటు స్టోర్ చేయాలని చెప్పారు. 2-3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈవీఎంల తయారీ సంస్థకు చెందిన ఇంజనీర్లు ఆయా ప్రాంత యంత్రాల మైక్రో కంట్రోలర్లను ధృవీకరించడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫలితాలు ప్రకటించిన 7 రోజుల్లోపు తగిన రుసుము చెల్లించి మైక్రో కంట్రోలర్ల ధృవీకరణ ఎన్నికల్లో 2-3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కోరవచ్చని, ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ గురైనట్లు తేలితే ఆ సొమ్ము సదరు అభ్యర్థులకు తిరిగి చెల్లించాలని సూచించారు. లేకపోతే ఈవీఎంలు తారుమారు చేయొచ్చనే పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈవీఎం వీవీప్యాట్ల ఉపయోగాలను వివరించింది. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది, బటన్ నొక్కడం ద్వారా ఓటు నమోదవుతుంది. దీనివల్ల బ్యాలెట్ పేపర్లతో ఎదురయ్యే చల్లని ఓట్ల వంటి సమస్యలు ఉండవు. నిమిషానికి 4 కంటే ఎక్కువ ఓట్లను ఈవీఎం అనుమతించదు. దీంతో పోలింగ్ బూత్ల ఆక్రమణ అవకాశం ఉండదు. ఓట్ల లెక్కింపు వేగంగా పూర్తవుతుంది. ఈవీఎంలో బీప్ సౌండ్ ద్వారా తమ ఓటుని ఓటర్లు తక్షణమే ధృవీకరించుకోవచ్చు. వీవీప్యాట్ స్లిప్పును ప్రత్యక్షంగా చూడొచ్చని చెప్పింది. ఓటర్లు వీవీప్యాట్ స్లిప్పులు తీసుకుని బ్యాలెట్ బాక్స్లో వేయాలన్న అభ్యర్థన కూడా తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. తమ ఓటు ఖచ్చితంగా నమోదైందని, లెక్కించడానికి వీలుగా ఉందని నిర్ధారించుకోవడం ఓటర్ల ప్రాథమిక హక్కును వివరించింది. అయితే వీవీప్యాట్ స్లిప్పులను 100% భౌతికంగా లెక్కించాలనడం ఆ హక్కుతో సమానం కాదని అభిప్రాయపడింది. ఓటర్ల హక్కులు ఇతర చర్యల ద్వారా కాపాడొచ్చని వెల్లడించింది. సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసు తర్వాత వీవీప్యాట్లు ప్రవేశపెట్టారని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లేదా అసెంబ్లీ సెగ్మెంట్లోని 5 పోలింగ్ స్టేషన్లను వీవీప్యాట్ల లెక్కింపు ప్రారంభమైందని ధర్మాసనం గుర్తు చేసింది. ఓటర్లకు భౌతికంగా వీవీప్యాట్ స్లిప్పులు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇలా స్లిప్పులు ఇచ్చే విధానం దుర్వినియోగం, వివాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంది.